ప్రతిపక్ష నాయకుడికే మధ్యస్థమితం కోల్పోయింది అనుకుంటే పాపం ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమని పిలవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు లేదండి ఏదన్నా ప్రతిపక్షం అనుకుందామంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవాల, రెండు స్థానాలు ఆడ పోటీ చేస్తే ఆడబోయాడు. సరే సినిమా యాక్టర్ అందాం అనుకుంటే అవి కూడా ఆపేసి వేషాలు లేక రాజకీయాలు ఏదో ప్యాకేజీలతో బ్రతుకుతున్నాడు. సరే మాటకోసి 2 లక్షల పుస్తకాలు చదివాను నేను పెద్ద మేధావిని అని అనదామనుకుంటే, ఆయన పెద్ద మేధావిని అనదామనుకుంటే అంతకన్నా పెద్ద అజ్ఞానం అవును నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు లేనట్టుగా కనిపిస్తున్నారు. ఇంకా ఆయన ఏమని పిలవాలి అంటే ఈ రాష్ట్రంలో గతంలో ఒక యాడ్ వచ్చేది హచ్కి యాడ్ సంబంధించి, ఒక ఆయన పోతుంటే హచ్ కుక్క ఫాలో అవుతా వేరెవర్ యు గో ఐ ఫాలో అని, అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తే అది ఫాలో అయిపోవటం, ఆయన ఒక జిల్లా పెడితే నెక్స్ట్ నేను ఆయన మళ్ళీ ఆడికి పోవటం, ఈ విధంగా వేరెవర్ యు గో ఐ ఫాలో అని చంద్రబాబు నాయుడు ఫాలో అయిపోతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఇంక ఈ నామకరణం అయితే కరెక్ట్గా ఉంటుంది, పవన్ నాయుడు కళ్యాణ్ నాయుడును అని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ విధంగా నామకరణం కూడా చేశారు. ఆయన నిన్న రైల్వే కోడికి వెళ్ళి ఎన్నో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఒక ప్రతిపక్ష నాయకుడితో మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతుంటే దానికి తోడు అంటే ఒక సామెత ఉంది కదా, ఆయన ఫాలో ఆయన ఇంకెంత ఉంటాడు ఇలాగే ఉంటాడు. నిన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం లేవు అని. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ రోజు సోనియా గాంధీ నిద్రించిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ 2019లో అద్భుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవడు దమ్మేంతో ఎవడు ధైర్యం ఎంతో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే 2014లో ప్రశ్నిస్తానని చెప్పి ఎవరిని ప్రశ్నించకుండా ఆ రోజు అధికార పార్టీకి తొత్తుగా ఆ రోజు అధికార పార్టీకి మౌత్ పీస్గా వ్యవహరించి ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి తా అంటే తందనాలాడుతూ ఏ జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ము గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి ధైర్యం గురించి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు తెలియజేస్తున్నా. నేను జగన్ రెడ్డి అని పిలుస్తాను. జగన్ రెడ్డి అసలు నువ్వు ఏం పిలిస్తే ఎవరు పట్టించుకుంటున్నాడయా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని పిలవకపోయినా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. నువ్వు పిలిచినంత మాత్రాన నువ్వు పిలవకపోయినంత మాత్రాన ఏడెవడికి ఉరిగేది లేదు, ఏడెవడికి తరిగేది లేదు. ఏమంటే నేను జగన్ రెడ్డి అని పిలుస్తా, జగన్ రెడ్డి అని పిలుస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పదే పదే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని ప్రస్తావించాలా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వక్రీకరణ భాషతో దాన్ని ప్రస్తావించాలని చెప్పి మాట్లాడటం తప్ప నువ్వు ముఖ్యమంత్రి అని పిలుస్తావా పిలవువా ఎవరికి కూడా ఎవరికి ఇదేం లేదు. నువ్వు పిలిచినంత మాత్రాన పిలవకపోయినంత మాత్రం మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నేను మాట్లాడిన భాష చూస్తే అసలు అతనికి నిజంగా రాజకీయాలలో కనీసం పుస్తకాలు చదువుతాడంటాడు, నేను సమాజాన్ని చదివానంటాడు, ఇది చదివానంటాడు, ఏం చదువుతున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రాయలసీమలో ఒక పక్క కరువు అంటాడు, ఒక పక్క బీడి పొలాలు అంటాడు, ఒక పక్క ఎక్కడ పోయినా పచ్చని పొలాలు ఉన్నాయంటాడు, ఒక పక్క నాయకులు పొలాలే పచ్చగా ఉన్నాయి పేదల పొలాలు బీడిగా ఉన్నాయంటాడు. ఏమైనా అర్థం ఉందా మాటలకి? ఏమైనా అర్థం ఉందా అంట? ఈరోజు భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని డ్యామ్స్ కూడా రిజర్వాయర్స్ నిండి ఈరోజు రాష్ట్రం అంతా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కూడా ఈరోజు సస్యశ్యామలంగా, ఎక్కడికి పోతే ఈరోజు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలాగా ఈరోజు రాయలసీమలో పచ్చని పొలాలు కనిపిస్తుంటే
దాన్ని కూడా నీచంగా దాన్ని జీర్ణించుకోలేక కడుపు మంటతో ఈరోజు నాయకుల పొలాలు పచ్చగా ఉన్నాయంట, పేదల పొలాలు బీడిగా ఉన్నాయంట. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాయలసీమకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ఈరోజు డిజైన్ చేసి, రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువుతో దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కరువుతో లాడారో, ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జీఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డి పడ 40,000 క్యూసెక్ చేయడం వల్ల కానీ ఈరోజు రాయలసీమకి ఎంత మేలు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తుంటే కడుపు మంట జీర్ణించుకోలేకపోవటం. గోదావరి జిల్లాలకు వెళ్తాడు, కడప ఫ్యాక్షన్ అంటాడు, రాయలసీమ ఫ్యాక్షన్ అంటాడు, కడప గుండాలు అంటాడు, రాయలసీమ గుండాలని మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం సంస్కృతి గురించి కల్చర్ గురించి మాట్లాడతాడు. ఈ విధంగా నిజంగా అర్థం కాని పరిస్థితులు. ఆ రోజు ఎన్నికల ముందు గోదావరి జిల్లాలో ఓట్ల కోసం అక్కడికి వెళ్లి రాయలసీమలను తిట్టాడు. కాబట్టి రాయలసీమలో కనీసం డిపాజిట్, రాయలసీమ జిల్లా ప్రాంత ప్రజలు కనీసం డిపాజిట్లు ఇలా సరే, కనీసం నిన్ను నమ్మి గోదావరి జిల్లాలో ఓట్లేశారంటే అక్కడ ఇలా భీమవరంలో ఓడిపోయావు, గాజువాకలు ఓడిపోయావు. మీరు ఇవాళ ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేన చిల్లర పార్టీ. ఆ పార్టీలో ఎవరు హిందువులు లేరా? మీరు కూడా కన్వర్ట్ అయిపోయినారా? ఇవాళ మీరు సెక్యులరిజం ఏదోదో మీరు మాట్లాడుతున్నారు, అసలు సెక్యులరిజం గురించి మీకు తెలుసా? ఎలక్షన్ అయితే లేదు కదా, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయింది, మీ జగన్ ఉన్నారు ముఖ్యమంత్రి, బాగా ఇస్తారు ఇప్పుడు మీకు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, అసలు హిందువుల పైన మీరు ఈ విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంది మీ ఉద్దేశం ఏంది? ఇవాళ మీరు షార్ట్ లో హిందూ ధర్మం గురించి మీరు చెప్పినారు, కనీసం పూర్తిగా చెప్పండి అసలు మీ ఉద్దేశం ఏంది. హౌ బై నేను వేరే ధర్మంలో వెళ్ళిపోయినా హిందూ ధర్మం అయితే నాకు కోపం, హిందూ ధర్మం అసలు ఉండొద్దు, హిందువులే ఉండొద్దు, ఇట్లాంటి మీ ఆలోచన ఉంటే రండి మీరు చెప్పండి, దానికి క్లియర్ చెప్పండి. మళ్ళా చూడండి మీ భాషలో మీకు నచ్చిన అట్లాంటి మీకు కామెంట్ కూడా మేము ఇస్తాం. ఖబర్దార్ కమన్, ఖబర్దార్ అంటున్నాను నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు మీ పేరు కూడా ఇప్పుడు నేను మర్చిపోయినా, ఒకప్పుడు మీ ఫ్యాన్ అందరు ఉండే, మేము కూడా దాంట్లో ఒకటి. కానీ మీరు ఇవాళ హిందూ ధర్మం పైన కామెంట్ చేశారు, ఖబర్దార్. మీరు చెప్పిన మాటలు మీరు రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే వచ్చే సమయం మీకు చాలా ఇదే మాటలు మీకు భారీ పడుతుంది, యాద పెట్టుకోండి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మాటల్ని వక్రీకరించడం అనేది వైసీపీ ప్రభుత్వానికి ఒక నైజం అయిపోయింది. వైసీపీ పాలకులకు కానీ, వారి పార్టీకి కానీ, వారికి సంబంధించిన వ్యక్తులకు కానీ. మొన్న నేను మాట్లాడింది హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు దానిని వక్రీకరించి నేను హిందువుల్ని తిట్టానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాను, నేను మాట్లాడినప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందూ సంస్థల గురించి కానీ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న ప్రతినిధుల గురించి కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ నేను ఒక మాట అన్నాను. నేను అన్నది హిందువులు అన్న పదం ఎవరికో ఈరోజు చాలా స్పష్టమైన వివరణ ఇస్తాను దానికి సంబంధించి. రాష్ట్ర దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేదంతా హిందువులు ఎక్కువ శాతం మంది. మిగతా వాళ్ళు మీకు అన్యమతస్తులు ఎవరు ఉంటే వాళ్ళు ఏ స్థాయి ఉద్యోగాలు ఉంటారో నాకు అవగాహన లేదు, కాబట్టి ఎక్కువ శాతం ఖచ్చితంగా హిందువులే ఉంటారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం క్రియేట్ చేయబడ్డ డిపార్ట్మెంట్ అది. అలాగా నేను ఇందాక తిరుమల నుంచి బయటికి రాగానే అక్కడ అందరూ అడుగుతుంది, నా దృష్టికి ఒకటే తీసుకొచ్చారు, అన్న హిందూ ధర్మ పరిరక్షణకి మీరు కొన్ని మాటలు మాట్లాడండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏంటని అడిగితే ఇక్కడ అన్యమత ప్రచారం ఎక్కువైపోయింది, దీని గురించి మీరు మాట్లాడి తీరాలి, మాకు ఇబ్బంది అవుతుందంటే. నేను సెక్యులరిజంని చాలా బలంగా గౌరవించే వ్యక్తిని, నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. వేరే మతాలకి అన్యాయం జరుగుతుంటే ఎలా మాట్లాడతామో, నేను పాటించే హిందూ మతానికి కూడా అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా నిలబడతాం. దీనివల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయో నాకు తెలియదు, కానీ భారతదేశ రాజ్యాంగ పరిధిలో మేము చాలా బలంగా హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగించినా చాలా బలంగా మేము మాట్లాడతాం. దాంట్లో భాగంగానే మనం మాట్లాడినప్పుడు కడప దర్గాకు పోయి మేము జై భవానీ అనరు హిందువులు, మెదక్ చర్చిల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనరు, అలాగే హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి హెయిల్ జీసస్ అనకూడదు, అది ధర్మ విరుద్ధం, దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. జగన్ రెడ్డి గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న
బెజవాడ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా ఉండే పుష్కర్ ఘాట్లో సామూహిక మత మార్పిడులు 40 మంది జరుగుతుంటే అవి మీకు వైసీపీ ప్రభుత్వానికి కనిపించవు. నా మాటల్ని వక్రీకరించి మీరు సగం కట్ చేసి సగం తీసేసి ఇది మాట్లాడి చేస్తే మీకు 42 మంది పైగా ఒక మతానికి సంబంధించి మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? నేను మాట్లాడుతున్న ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు, సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. ఎవరి అండ చూసుకొని 40 మందిని మత మార్పిడి చేశారు? నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్లో ఉన్నా, జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరు ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా మీకు? ఇది కూడా మీరు చెప్పండి. మీ టీవీలో వేసుకొని నేను చెప్పానని చెప్పండి. ధర్మం గురించి సత్యం గురించి మాట్లాడేటప్పుడు నేను భయపడే వ్యక్తిని కాదు. ఉన్నదున్నట్టుగా బలంగా మాట్లాడగలను, చెప్పిన దాని మీద ఖచ్చితంగా నిలబడగలను. అలాగే నేను అన్న మాటల్ని వక్రీకరించిన కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను మీకు వీడియో రిలీజ్ చేస్తాను ఇప్పుడు. 40 మందిని సామూహికంగా మత మార్పిడి జరుగుతున్న వీడియోను కూడా మీకు పంపిస్తాను. మీరు దాన్ని కూడా సెన్సేషనలైజ్ చేయండి, అప్పుడు అది కూడా చెప్పండి. వక్రీకరించిన కాదు, వాస్తవంగా జరుగుతున్న చూపిస్తాను మీకు, అవి కూడా వేయండి. దీని మీద, మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే ప్రజలు దీనిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని ఖచ్చితంగా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.